నేరస్తుల చేతిలో మీ సిమ్ కార్డులు ఈ మధ్య బాగా వినిపిస్తున్నటువంటి వార్త సైబర్ క్లమ్స్ మనం చూస్తున్నాము రోజు రోజుకి ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో ఇక చాలామంది నేరస్తులు ఏం చేస్తున్నారంటే మన పేర్లతోటి సిమ్ కార్డులు తీసుకుంటారు సిమ్ కార్డులు తీసుకొని ఆ పేర్లతోటి ఆ సిమ్ కార్డులతోటి కూడా నేరాలకైతే పాల్పడుతున్నారన్నటువంటి ఇక ఆందోళనకరమైనటువంటి విషయాన్ని అయితే మనకు ప్రభుత్వం అయితే స్పష్ట చెబుతోంది ఇక వార్నింగ్ కూడా ఇస్తోంది ఇక ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం సిమ్ కార్డు తీసుకున్నప్పుడు మనము జీరాస్ పేపర్లు ఇస్తాం ఇక ఆ జీరాస్ పేపర్లు గతంలో ఇచ్చేటప్పుడు ఆ జీరాస్ పేపర్లతో ఆ నకల్ని పెట్టుకొని వాడు మన పేరు మీద సిమ్ కార్డులు కూడా జారీ చేస్తు తర్వాత ఏం చేసిందంటే ఇక సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇచ్చినటువంటి ట్రాయి వేలిముద్ర తప్పనిసరి చేసింది ఒక వ్యక్తి పేరిట ఒకే రోజు రెండు సిమ్ కార్డులను యాక్టివేట్ చేసేందుకు ట్రాయ్ నిబంధనలు అనిపిస్తున్నాయి దీన్ని అవకాశంగా మలుచుకొని కొద్దిమంది ఈ డిస్ట్రిబ్యూటర్స్ లేదంటే సిమ్లు అమ్మేటోళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మనతోటి మనం సిమ్ కావాలని పోయినప్పుడు ఏం చేస్తారంటే వేలిముద్ర పెట్టేసుకుంటారు తర్వాత ఇది జనరల్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు చదువుకున్న వాళ్ళని కాదు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కొంచెం అమాయకంగా కనిపించడం లేట్ వీళ్ళు గెలవదు అనుకునే వాళ్ళతోటి రెండు సార్లు తమ్ము తీసుకుంటారు ఆ రెండు సార్లు తమ్ము తీసుకున్నప్పుడు ఒకటేమో నీక సిమ్ వస్తుంది ఇంకో సిమ్ ఏమో తర్వాత సిమ్ జనరేట్ చేసుకొని వాళ్ళు ఈ అట్ల మార్కులకు అమ్మేసుకుంటారు ఒక సిమ్కి ఐదు వేల పదివేల లేదంటే యాభై వేల డిమాండ్ని బట్టి లక్ష రూపాయలు అని చెప్తారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సిమ్ములను కొన్ని వందల సిమ్ములను వేల సిమ్ములను ఇక వేరే దేశాలకు పంపిస్తున్నారంట చెన్నై మీదుగా కంబోడియాకు హైదరాబాద్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం ఇటీవల ప్రీ యాక్టివేట్ సిమ్ విదేశాల విదేశాలకు చక్రమంగా చేరవేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్ట రట్టు చేసిందంట కంబోడియాలో ఉంటున్న రాజసారిత్వంలో దాదాపు ఈ ఏడాది మే వరకు ఇప్పటి వరకు ఈ మేడా ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు వేల ఐదు వందల సిమ్లు కూడా చెన్నై ద్వారా కంబోడియాకి పోయినాయంట ఇక వీళ్ళు ఏం చేస్తారంటే ఇక చైనా సింగపూర్ కంబోడియా థాయిలాండ్ బంగ్లాదేశ్ ఇతర దేశాలకు తరలిస్తారు నగర వ్యాప్తంగా నేరస్తులతో చేతులు కలిపిన ముఠాలు లక్ష పైగా సిమ్ కార్డులను సైబర్ ముఠాలకు విక్రయించి ఉండొచ్చని నగరానికి చెందిన పోలీసు అధికారులు చెప్తున్నారంట వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సిమ్ములతోటి సిమ్ మీద వాళ్ళు ఏం చేసుకుంటారు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే క్రికెట్ బెట్టింగ్లు సైబర్ మోసాలు ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రధాన సూత్రధారులు వీటిని వినియోగిస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే క్రికెట్ బెట్టింగ్లో ఉండేటోళ్ళు లేదంటే సైబర్ క్రైమ్ చేసేటోళ్ళు లేదంటే ఐఎస్ఐ లేకపోతే ఉగ్రవాదాల లింకులు ఉంటాయి కదా వాళ్ళకి సిమ్ములు అమ్మేస్తారు ఇక ఉత్వ సిమ్మును పది పదిహేను రోజులు మాత్రమే ఉపయోగించి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు కొట్టేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫోన్ తోటి పది మంది ఫోన్ చేసేసి నీ కార్డు బ్లాక్ అయ్యింది నీ ఓటీపీ వస్తుంది మా జప్పు అని చెప్పేసి ఇట్లా అమాయకులను ట్రాప్ చేసి ఒక్క సిమ్ తోటి పది పదిహేను రోజులు వాడే ఒక్క సిమ్ మీద ఇరవై నుంచి ఇరవై లక్షల రూపాయలు కూడా వసూలు చేసేసి ఇక పోలీసుల దర్యాప్తు స్టార్ట్ అయిందాడే ఆ సిమ్లను డిమాలి డిమెటల్ కూడా చేసేసి పాడేసి చించి పాడేస్తారంటే ఇక కొనుగోలు చేసిన వారిని వెతుకుంటూ వెళ్ళిన పోలీసులకు రైతులు విద్యార్థులు ఆటో డ్రైవర్లు గృహిణీలు దొరుకుతున్నారంట అంటే ఎవరైతే మనం ఆ ఫోన్ ఫలానా ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని మనం పోలీసులు చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాట్ రైడ్ చేస్తే ఇక పలానా అడ్రస్ తోటి ఆ సిమ్ ఉందంటే ఆడిపోతే ఆడు ఉండేటోడు ఆటో డ్రైవరో లేకపోతే రైతులో లేదంటే ఇంట్లో అలా పనిచేసేటోళ్ళు లేదంటే గృహిణీలో ఇట్లా లేడీస్ ఏం తెలియని ప్రపంచంలో ఇట్లా ఉండేవాళ్ళు కొన్నిసార్లు నిన్నమన్న బిచ్చజాల సిమ్ములు కూడా వాడుకుంటున్నారంట అంటే బిచ్చాల నుంచి కూడా ఓ పదివేల ఐదు వేలు చేసి వాళ్ళతోటి సిమ్ ది వీళ్ళు తీసుకొని పోతున్నారు పోలీసులు ఆడిపోతే వాళ్ళ పరిస్థితి చూసి అవుతున్నారంట కాబట్టి మిత్రులారా సిమ్ అనేటువంటిది చాలా జాగ్రత్త ఉండాల్సినటువంటి నేపథ్యం ఉంది మీ ఏవైతే మీ ప్రూఫ్స్ ఉన్నాయో ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకండి రెండవది మీ పేరు మీద ఎన్ని సిమ్ములు ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఓ సైట్ ఉంటుంది సంచార్ సాతి అనేటువంటి సైట్లోకి వెళ్ళి మీ సిమ్ మీ పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయో చూసి మీరు వాడనటువంటి సిమ్లను బ్లాక్ చేసుకోవాలి లేదనుకుంటే అవి మిస్యూజ్ అయ్యి పోలీసులు మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేరస్తు చేతిలో మీ పేర్లతోటి సిమ్ కార్డులు ఉన్నాయి వాటి తస్మస్ జాగ్రత్త